స్వచ్ఛభారత్ మహాకార్యం సురువై రెండేళ్లుగా వస్తుంది. మోడీ సారు అందరితోని పోరక షీపుల్లైతే పట్టించిండు. బతుకమ్మ పండగలెక్క ఏడాదికో 10 రోజులు మురుసుకుంటూ చేసి మళ్ళా మూలకు వాడేస్తున్నారు కార్యాన్ని. టిక్కు టాకుగా తయారై అందరు పోట్వాళ్ళకు పోజిచ్చేటోళ్ళే కానీ ఎవ్వలన్న ఒళ్ళంచి పని చేసిండ్రా. మనకు తెలిసినంత వరకు అయితే హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా మేడం ఒక మురికివాడని గుర్తపట్టి 10-15 రోజులు మస్తు తిప్పలవాడి రంగులద్ది చెక్కుని మెరిచినట్టు చేసింది. ఇంకెవరి గురించి చెప్పుకోవాలి? రామ్దేవ్ బాబా గురించే. మురికి గుంటలకు దిగి చేతులతోని శెత్తందేవి బయటేసి శబ్బాష్ అనిపించుకుండు. ఇక మన సఫాయి వాళ్ళలో అయితే రోజు స్వచ్ఛభారత్ కోసం శాతనైన కాడికి తనలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో ఇంకొకరిని షేర్క చేయాల్సింది. అరే పైపు తీస్తున్నాడు, తెల్ల బట్టలు, చేతులకు తొడుగులు, కాళ్ళకు పెద్ద బూట్లు. ఓరే, ఒక చేతుల ఫినాయిల్ బాటిలు, ఇంకో చేతుల పురుసు. ఏం చేస్తున్నాడో చూద్దాము. వారెవ్వా, పాయకాన్లు కడుగుతున్నాడు. ఇంతకీ నెవలనుకుంటాండ్రు చేవేళ్ళ ఎంపి కొండ విశ్వేశ్వరరెడ్డి సారు. మంచిగా నీళ్ళ ప్రెషర్ కొట్టుకుంటా బురుసుతో రాస్తున్నాడు. నీ వీడియోలు పాడుగాను. బకెట్తో నీళ్ళ టీయురయ్యా సార్కు. తెచ్చిర్రు తీసుకో సారు. మూతికి గుడ్డనన్న కట్టుకోకపోయినో సారు. చెమటలకు అంగెంతా తడిచిపోయింది. రంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలా సర్కార్ బడిలా స్వచ్ఛ భారత్ కార్యం ఎట్లా నడుస్తున్నదో చూస్తందుకు పోయిండు. పాయకాన్లకు దొంగి చూస్తే గల్లీస్గా కొట్టినాయట. ఎమ్మటే ఇగో గీ పళ్ళకు దిగిండు. కానీ అందరు లెక్క పొరక పట్టి పోట్వాళ్ళకు పోజులు ఇచ్చిపోకుండా ఒక్కనివే కష్టపడ్డావు చూడు సారు. నిన్ను తారీఫ్ చేయాల్సిందే. ఒకవేళ స్వచ్ఛ భారత్ కార్యంలా మోడీ సార్ లీడర్లకు అవార్డులు ఇచ్చేది ఉంటేనైతే ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు రెండు నీకే పో.